लोन अप्लिकेशन फॉर्म्स पैन सैबराबाद पुलिस मरी सैबराबाद साइबर क्राइम ऑप्शन इन्वेस्टिगेशन मैं लास्ट वीक स्पेसिफिक केस अरेस्ट చేయడం జరిగింది ఇట్లా ఇన్స్టెంట్ లోన్ తీసుకున్న తర్వాత బాగా హెరాస్మెంట్ అబ్యూజ్ అయ్యని చెప్పి సో ఆ కేస్ ని మనము ఇన్వెస్టిగేషన్ టేక్ అప్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో కలెక్ట్ చేసిన డేటా అనాలిసిస్ చేసిన తర్వాత మన ఆఫీసర్స్ సిటీలో ఉన్న ఒక కీపోవా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక చైనీస్ నేతృత్వంలో నడుస్తున్న ఈ ఒక కాల్ సెంటర్ ని మనము రేడ్ చేయడం జరిగింది రేడ్ చేసి మొత్తము నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురిలో ఒక చైనీస్ నేషనల్ ఉన్నారు వీళ్ళందరిది హెడ్ ఆఫీస్ ఢిల్లీ స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఇది గుర్గావ్ ఆర్ఓసీలో రిజిస్టర్ కావడం జరిగింది సో దీనికి ముఖ్యంగా డైరెక్టర్స్ జియా జాంగ్ ఈయన కూడా ఒక చైనీస్ ఈయన నేతృత్వంలో ఈయన ఒక మాస్టర్ మైండ్ ఈ మొత్తం ఈ ఇన్స్టెంట్ లోన్ ఫ్రాడ్స్ కి ఉమాపతి అండ్ అలియాస్ అజయ్ ఈలో ఈ కంపెనీని నడుస్తున్నారు మొత్తం వీళ్ళు దాదాపు 11 అప్లికేషన్స్ ని డెవలప్ చేయడం జరిగింది వీళ్ళు కూడా అదే సేమ్ మోడస్ ఆపరండి అంతకుముందు చెప్పినట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ వసూలు చేయడము పెనాల్టీ కలెక్ట్ చేయడము డాక్యుమెంట్ కలెక్ట్ చేయడము తర్వాత బకెట్ సిస్టమ్ పెట్టడము తర్వాత హెరాస్మెంట్ చేయడము అబ్యూస్ చేయడం వల్ల సేమ్ అదేమో ఫాలో అయినారు మొత్తం మన సైబరాబాద్ లో ఇప్పటిదాకా 8 కేసెస్ రెజిస్టర్ కావడం జరిగింది సో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటే అంతకుముందు చెప్పినట్లు ఒక విక్టిమ్ ఆయనకి చాలా తక్కువ అమౌంట్ అవసరం ఉండేది ఉన్నప్పుడు ఇన్స్టెంట్ లోన్ కావాల్సిన అవసరం వచ్చింది అందుకు ఆయన గూగుల్ వెళ్ళి ఎక్కడెక్కడ ఈ లోన్ అప్లికేషన్స్ యాప్స్ ను సెర్చ్ చేస్తున్న సమయంలో ఒక యాప్ ద్వారా ఆయన 2015 రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది 7 రోజుల కోసం దాంట్లో ఆ లోన్ ఇచ్చినవాడు 415 రూపాయలు కట్ చేసుకుని జిఎస్టి ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి కట్ చేసుకుని 1600 రూపాయలు లోన్ ఇవ్వడం జరిగింది ఇది బికాస్ అన్ని కూడా ఇంటర్లింక్ ఉండడంతో అప్లికేషన్స్ ఆయనకు ఈ లోన్ తీసుకున్న తర్వాత చాలా ఫోన్ కాల్స్ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మీకు లోన్ కావాలా లేదు లోన్ కావాలని చెప్పినప్పుడు ఈయన చాలా చోట్ల దాదాపు 3 నెలల్లో 28 ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్స్ ద్వారా దాదాపు 1,20,000 రూపాయలు తీసుకున్నారు 3 నెలల తరబడిలోనే దాదాపు 28 ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్స్ ని యాక్సెస్ చేసి ఒక 1,20,000 రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది అది అయిన తర్వాత ఆయన ఇచ్చిన 3 నెలల్లోనే దాదాపు 2 లక్షల రూపాయలు లోన్ కట్టడం జరిగింది సో దాదాపు 80,000 3 నెలల్లోనే ఆయన ఇంట్రెస్ట్ కట్టడం జరిగింది అది అయిన తర్వాత కూడా అంత అమౌంట్ కట్టిన తర్వాత కూడా చాలా కాల్స్ మీకు ఇంకా అమౌంట్ బాకీ ఉంది మీకు ఇంకా ఇవ్వకపోతే మీ పైన లీగల్ నోటీస్ పంపిస్తాము మీకు యాక్షన్ తీసుకుంటాము బెదిరించడం కాల్ రావడం జరిగింది సో మనము ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక స్పెసిఫిక్ కేస్ కట్టడం జరిగింది ఈ స్పెసిఫిక్ కేస్ చేసిన తర్వాత మనము నిన్నే 4 అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఒక మొత్తం ఫ్రాడ్ లో 6 ఇన్వాల్వ్ ఉన్నారు మెయిన్ పర్సన్ మాస్టర్ మైండ్ జియా జాంగ్ అని చెప్పి ఈయన చైనీస్ నేషనల్ ఈయన అబ్స్కాండింగ్ ఉన్నారు ఈయన సింగపూర్ లో ఉన్నారని చెప్పి తెలిసింది ఇంకోటి ఉమాపతి అలియాస్ అజయ్ అని చెప్పి ఈజ్ అ నేటివ్ ఆఫ్ ఢిల్లీ ఆయన కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు ఈ బాయ్ అలియాస్ డెనిస్ ఈయన చైనీస్ నేషనల్ ఈయన ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు ఈయన జియాంగి ప్లేస్ షాంఘై సౌత్ వెస్ట్ చైనా నివాసి సత్యపాల్ కైలాయ ఈయన రెసిడెంట్ ఆఫ్ ఢిల్లీ బట్ ఒరిజినల్ నేటివ్ శిఖర్ జిల్లా రాజస్థాన్ ఏ5 అనిరుద్ మల్హోత్రా